Nagar Karnul Jilla, Kollapur Niyojak Vargamlo, Bahumukha Poru Nelakondi. Congress TRS Abhyardulaku Dhituga, Sthanika Samasyale Pradhana Agendaga, BJP Abhyardi, Sudhakar Rao Pracharamlo Dusukupotunnaru. Innallu Adhikaramlo Unna Netalu Sthanika Abhivruddini Pattinchukoledani, Tananu Gelipiste Kollapur Jatiya Rahadarito Patu, Railway Line Teesukostanani Hami Istunnaru. Tanu Chesina Samajika Karyakramale, Tananu Gelipistayantunna Sudhakar Rao Tho, Maa Pratinidhi Bashwaraj, Face to Face. ఎప్పుడు కూడా కొల్లాపూర్లో అంటే యువతకు ఉపాధి అవకాశాలు ఉన్నా కూడా దానికి తర్ఫీదు లేక వెనుకబడిపోయిన పరిస్థితి కనిపించింది. అట్లే కొల్లాపూర్ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా మీరు చేసిన కార్యక్రమాలు ఎట్లాంటివి సార్? యువత లక్ష్యం మీది మార్గదర్శకం మాది అనే ఒక నినాదంతో యువత ప్రగతే ధ్యేయంగా కొల్లాపూర్ అభివృద్ధి కోసం ఒక కేవైఎఫ్ అని కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ అందరి యువకుల యొక్క సముదాయంతో యూనివర్సిటీ స్కాలర్స్ తోటి అందరు కలిసి ఒక సంస్థ స్థాపన చేశాం. ఆ స్థాపించిన తర్వాత ఒక రాష్ట్ర స్థాయి ఎండీగా ఉద్యోగం నిర్వహిస్తున్న క్రమంలో సమయం దొరికినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ విధంగా అంటే కోచింగ్ తీసుకునే విషయంలో కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ స్వయం ఉపాధిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ యువకులు ఒక అండగా ఉండాలి. ఆ అండగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుంది. ఆ యొక్క కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టినాం. ఈ సంవత్సర కాలంగా దాదాపు 10,000 మందికి వాళ్ళకు కోచింగ్ ఇవ్వడంలో కానీ బుక్స్ ఇవ్వడంలో కానీ మెటీరియల్ ఇవ్వడంలో కానీ హాస్టల్ కానీ ఫుడ్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తే 10,000 మంది దాకా ఈ సంవత్సరం మనం సపోర్ట్ చేసాం. సార్ ఇప్పుడు అంటే సామాజిక సేవ చేస్తున్నారు, సామాజిక సేవ చేయడంలో ముందు ఉన్నారు, అదేవిధంగా రాజకీయంలోకి రావాలని ఎట్లా అనుకుంటున్నారు? ఎట్లాంటి భావన మిమ్మల్ని రాజకీయాలకు తీసుకొచ్చింది సార్? రాజకీయాలకు రావడం అంటే ఇప్పుడు ఏదైతే సేవా కార్యక్రమాలు యువత కోసం చేస్తున్నామో దానికి ప్రధాన అడ్డంకి ప్రధాన అవరోధము రాజకీయ నాయకులు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవస్థ. చేయడానికి ప్రతి పని చిన్నది కానీ పెద్దది కానీ ఇవాళ నేను వాళ్ళకి ఇన్స్పైరింగ్ తీసుకోవాలని చెప్పేసి ఒక సామాజిక దృక్పథంతో సామాజిక స్పృహతోటి అంబేద్కర్ సిద్ధాంతంతో జ్యోతిరావు పూల సిద్ధాంతంతో స్వామి వివేకానంద ఆలోచనలతోటి మనం ఒక ఆత్మవిశ్వాసం జరగాలి ముందుకెళ్ళాలని ఆలోచన చేస్తుంటే మనం దానికి అన్ని అడ్డంకులే, ప్రతి చిన్న విషయాన్ని కూడా అడ్డంకులే. ఆ దాంట్లో యువతలోకి రగిలిపోయింది. పని చేసేటోడు లేడు, ఇంతవరకు నన్ను పట్టించుకోలేదు, ఈయన పట్టించుకుంటే ఈ విధంగా జరిగిపోయిందని వాళ్ళకు ఆశించారు, వాళ్ళు కోరుకున్నారు. సార్ మీరు ఖచ్చితంగా ఈసారి రాజకీయాలకు రావాలి, మీ వెనకాల మేము ఉంటాం. అంటే భవిష్యత్ కొల్లాపూర్ని ఎట్లా చూడాలనుకుంటారో, మీరు చేపట్టబోయే అంటే ఏదైతే ప్రజలు ఆశీర్వదిస్తారో మీరు చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాలు ఎట్లా ఉంటాయనేది మీరు ప్రజలకు విశ్వాసం కలిగిస్తున్నారు సార్? కొల్లాపూర్ను డెవలప్ చేయాలంటే ప్రధానంగా దీనికి ఉన్న నేపథ్యము మంచి రవాణా సౌకర్యం కావాలి. దానికోసం మేము ఆలోచించింది ఒక రైల్వే లైన్ జరగాలి, ఒక నేషనల్ హైవే జాతీయ రహదారి జరగాలి సోమశిల సిద్ధేశ్వరి బ్రిడ్జ్ ద్వారా. అదేవిధంగా ఒక దాదాపు 3 మండలాల ఎఫెక్ట్ అంటే శ్రీశైలం ముంపు నిర్వాసితులు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ఏ ఒక్కరికి న్యాయం జరగలే. ఏ స్కూల్ చూసినా ఎవరు చూసినా చాలా అధ్వానంగా ఉన్నాయి, ఒక పరిశ్రమ లేదు. కాబట్టి పరిశ్రమలు తేవాలి, 98-60 కావాలి, రైల్వే లైన్ రావాలి, జాతీయ రహదారి రావాలి అనేది ఒక ఆలోచన. అదేవిధంగా ప్రతి స్కూల్ను డెవలప్ ఒక ప్రమాణకాలతో నేను చేయాలి. అదేవిధంగా మినిమం రిక్వైర్మెంట్స్ నేను విలేజ్లో ఉండి అవి తీసుకురావాలని ఒక ఆలోచన. దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రజల నుంచి ఎట్లాంటి ప్రతిస్పందన వస్తుంది సార్? ప్రజలలో ఎంత స్పందన వచ్చిందంటే ఈసారి కొల్లాపూర్లో మార్పు జరగాలి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ఇంటికి పంపాలి, అది దానికి ముగింపు పంపాలంటే దానికి ప్రత్యామ్నాయం సుధాకర్ రావే అనేటువంటి ముక్త కంఠంతో కోరుకున్నారు. కొల్లాపూర్ యొక్క ప్రజల సగం కష్టసుఖాలను కష్టాలను తీరుస్తానని చెప్పి